గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్ మనం ఇంతకు ముందు క్లాస్ లో వాక్యములు సెంటెన్సెస్ చదివాం కదా ఈ రోజు ఇవి మళ్ళీ గుర్తు చేసుకొని అందులో ఉన్న ప్రశ్న జవాబులు ఖాళీలు వచనాలు నేర్చుకుందాం ఇక్కడ చూడండి అమ్మా వాక్యములు రవి పళ్ళు తోముచున్నాడు టీచర్ పాఠము చెప్పుచున్నది రాధ అన్నం తినుచున్నది సింహము బోనులో ఉన్నది దీప నాట్యము చేయుచున్నది శంకర్ చదువుచున్నాడు పిల్లలు ఆడుచున్నారు రవి ఈదుచున్నాడు ఆవు పశువుల పాకలో ఉన్నది బాలుడు చాప మీద కూర్చొని ఉన్నాడు రఘు చెట్టు ఎక్కుచున్నాడు ఎలుక బోనులో ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబులు రాయండి ప్రశ్న జవాబులు చూడండి అమ్మా ప్రశ్న జవాబులు చూడండి ఫస్ట్ వన్ ఎవరు పళ్ళు తోముచున్నారు ఎవరు పళ్ళు తోముచున్నారమ్మా జవాబు రవి పళ్ళు తోముచున్నాడు రవి పళ్ళు తోముచున్నాడు సెకండ్ క్వశ్చన్ టీచరు ఏమి చెప్పుచున్నది టీచరు ఏమి చెప్పుచున్నది జవాబు టీచరు పాఠము చెప్పుచున్నది టీచరు పాఠము చెప్పుచున్నది థర్డ్ క్వశ్చన్ రాధ ఏమి చేయుచున్నది రాధ ఏమి చేయుచున్నదమ్మా రాధ అన్నము తినుచున్నది జవాబు రాధ అన్నము తినుచున్నది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా సింహము దేనిలో ఉన్నది సింహము దేనిలో ఉన్నది జవాబు సింహము బోనులో ఉన్నది సింహము బోనులో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్ ఆవు ఎక్కడ ఉన్నది ఆవు ఎక్కడ ఉన్నది జవాబు ఆవు పశువుల పాకలో ఉన్నది ఆవు పశువుల పాకలో ఉన్నది ఎవరు చెట్టు ఎక్కుచున్నారు ఎవరు చెట్టు ఎక్కుచున్నారు జవాబు రఘు చెట్టు ఎక్కుచున్నాడు రఘు చెట్టు ఎక్కుచున్నాడు మళ్ళీ చూడండి అమ్మా చదువుతాను ఒకసారి ప్రశ్న జవాబులు చూడండి అమ్మా ఫస్ట్ వన్ ఎవరు పళ్ళు తోముచున్నారు జవాబు రవి పళ్ళు తోముచున్నాడు సెకండ్ వన్ టీచరు ఏమి చెప్పుచున్నది జవాబు టీచరు పాఠము చెప్పుచున్నది థర్డ్ వన్ రాధ ఏమి చేయుచున్నది రాధ అన్నము తినుచున్నది ఫోర్త్ క్వశ్చన్ సింహము దేనిలో ఉన్నది జవాబు సింహము బోనులో ఉన్నది ఫిఫ్త్ క్వశ్చన్ ఆవు ఎక్కడ ఉన్నది జవాబు ఆవు
పశువుల పాకలో ఉన్నది. లాస్ట్ క్వశ్చన్, ఎవరు చెట్టు ఎక్కుచున్నారు? జవాబు, రఘు చెట్టు ఎక్కుచున్నాడు. నెక్స్ట్ బిట్, క్రింది ఖాళీలను పూరింపుము. థర్డ్ బిట్, క్రింది ఖాళీలను పూరింపుము. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఎలుక డాష్ లో ఉన్నది, బోనులో ఉన్నది, ఎలుక బోనులో ఉన్నది. సెకండ్ వన్, బాలుడు డాష్ మీద కూర్చొని ఉన్నాడు, చాప మీద కూర్చొని ఉన్నాడు, బాలుడు చాప మీద కూర్చొని ఉన్నాడు. థర్డ్ బ్లాక్, డాష్ ఆడుచున్నారు, పిల్లలు ఆడుచున్నారు, పిల్లలు ఆడుచున్నారు. ఫోర్త్ వన్, దీప డాష్ చేయుచున్నది, నాట్యము చేయుచున్నది, దీప నాట్యము చేయుచున్నది. ఫిఫ్త్ వన్, డాష్ చదువుచున్నాడు, శంకర్ చదువుచున్నాడు, శంకర్ చదువుచున్నాడు. ఖాళీలు చదువుతాను చూడండి. ఫస్ట్ వన్, ఎలుక బోనులో ఉన్నది. సెకండ్ వన్, బాలుడు చాప మీద కూర్చొని ఉన్నాడు. థర్డ్, పిల్లలు ఆడుచున్నారు. ఫోర్త్ వన్, దీప నాట్యము చేయుచున్నది. లాస్ట్ వన్, శంకర్ చదువుచున్నాడు. నెక్స్ట్ బిట్, ఫోర్త్ బిట్ చూడండి అమ్మా, ఏకవచన పదములను బహువచనములోనికి మార్చి వ్రాయుము. ఏకవచన పదములను బహువచనము లోనికి మార్చి రాయుము అంటే సింగులర్ ప్లూరల్స్. ఫస్ట్ వన్ చూడండి, పన్ను. పన్ను అంటే సింగులర్, ఏకవచనము, ఒకటి ఒకటే పన్ను. పన్ను అంటే పళ్ళు. పళ్ళు అంటే ప్లూరల్స్, బహువచనము, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనము. పన్ను పళ్ళు. సెకండ్ వన్, బోను అంటే సింగులర్, ఏకవచనము, ఒకటి ఉంటే బోను. బోనులు అంటే ప్లూరల్స్, చాలా, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనము అంటాము. బోను బోనులు. థర్డ్ వన్, పాఠం. పాఠం అంటే ఏకవచనము, సింగులర్. పాఠాలు అంటే బహువచనము, ప్లూరల్స్, పాఠం పాఠాలు. ఫోర్త్ వన్, పిల్ల అంటే సింగులర్, ఏకవచనము. పిల్లలు అంటే బహువచనము, ప్లూరల్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే పిల్లలు అంటాము కదా, బహువచనము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బాలుడు అంటే ఏకవచనము, సింగులర్. బాలురు అంటే బహువచనము, ప్లూరల్స్, చాలా ఉంటే బాలురు అంటాము, ఒక్కడే ఉంటే బాలుడు అంటాము, ఎక్కువ ఉంటే బాలురు అంటాము, బాలుడు బాలురు. సిక్స్త్ వన్, చెట్టు. ఒకటే చెట్టు ఉంది కాబట్టి అది సింగులర్, ఏకవచనము. చెట్లు అంటే చాలా ఉంటాయి, ఒకటి కంటే ఎక్కువ, అందుకే అది బహువచనము, ప్లూరల్ అన్నట్టు. మళ్ళీ చూడండి అమ్మా, ఫస్ట్ వన్, పన్ను పళ్ళు. సెకండ్ వన్, బోను బోనులు. థర్డ్ వన్, పాట పాఠాలు. ఫోర్త్ వన్, పిల్ల
పిల్లలు. ఫిఫ్త్ వన్ బాలుడు బాలురు. లాస్ట్ వన్ చెట్టు చెట్లు. ఇవి ఏంటమ్మా సింగులర్ ప్లూరల్స్ ఏకవచన బహువచన పదాలు. పిల్లలు మనం ఈరోజు చదువుకున్న ప్రశ్న జవాబులు ఖాళీలు వచనాలు ఇవి క్లాస్ వర్క్ బుక్ లో డేట్ పాఠం పేరు పెట్టి నీట్ గా రాసుకొని చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.